ఎరా ధృతరాష్ట్ర, నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమల నూనె లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజు? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను ఆ వెన్నెల్లో. ఆగాగు, అమావాస్య అర్ధరాత్రి వెన్నెల? ఏ అమావాస్య నాడు వెన్నెలు కొరవకూడదా? ఆ నీ కథలో అయితే కొరవచ్చు, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకొచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా, వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానట. ఏ బోతద్దాలు, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు, ఇక పోయి బయటపడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడా? ఏమి ట్రైలేటు, ఎంత చెప్పే చేయమంటావు? ఏం చేయమంటావు రా, ఆ చత్వారం గాడు నా బ్రెయిన్ తినేశాడు. వాడిని తన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పటికి టైం అయింది. నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో. తప్పుందా? ఏమిటండి కష్టాలన్నీ? కష్టాలన్నీ టోటల్ గా కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు, నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది. తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అండి, తాడు తెగిపోతే. నీ తాడు తెగిపోతా? అలా అనుకోండి. మంజు, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను. ప్రియా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి, బాగా చదువుతున్నావా? చదువుతున్నాను బాబా. ఆ కూతురు పక్కనే పడుకుంటావా? నువ్వు బతకడానికి వీల్లేదు. ఏమైందండి? పగలే అనుకున్నా, మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు. పీడకలు వచ్చిందా? మరి క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు. అబ్బా, అలాంటి కాలు వస్తే మంచిదేలండి, పడుకోండి. ఏంటి, నన్ను చంపితే నీకు మంచిదా? అయ్యో కాదండి, అయితే నిజంగానే చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? ఏమిటండి, మళ్ళీ మీరే వచ్చారు? ఏం చేయను, ఆ సతీష్ గడ అక్కడ లేడు, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు పడుకోండి. ఏమిటండి ఈ టైంలో వచ్చారు? ఏం లేదమ్మా, అర్జెంట్ గా బాత్రూమ్ లో గెలాల్సి వచ్చింది, కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, అందుకని డిస్టర్బ్ చేశారు, సారీ. అమ్మాయి, ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే. ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో. అల్లుడు? అది కదా డాడీ, ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం, ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. అంత కోపమా? అమ్మో, ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకులేమ్మా? నా చెప్పలు నేను పడతాను, నువ్వు పడుకో. అమ్మాయి కలిపేసుకో. ఈ పండు పెన్నెల్లో ఈ చల్లటి గాల్లో నీకేమనిపిస్తుంది ప్రియా? ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే దోమలు కదా. అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా? నాకు కాదు, ఈ డైలాగులు అక్కయ్యకి చెప్పు, తను పులకరిస్తుంది. అబ్బా, నన్ను అర్థం చేసుకో ప్రియా, నిన్నొక్కసారి. వద్దు బావా, తప్పు. అంతే ప్రియా అంతే. ఈ బావలు ఇంకేంట్రా బాబు? ఇక్కడికెప్పుడు వచ్చావు అంటే? ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి ఎదురు చూశాను. అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడ ఉన్నాను. అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను.
ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటు పోతున్నానో ఎవరెటు పోతున్నారో టోటల్ గా అంత కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. ఇక్కడ పడుకు వచ్చేవారా? నేను అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు ఒకటో నాకేం తెలుసు. అచ్చరు గాని అల్లుడు ఇక్కడ ఉన్నాడు, ఇందాక చూస్తే అమ్మాయి గదులు ఉన్నాడు. ఎలా అంటావు ఐడియా? ఆడి ఇంకో అల్లుడేమో ఏడ్చో, ఇంకో ముందు విడి చూద్దాం పదా. మరేం లేదు, పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు? మరేమి లేదు, కింద ఒక అల్లుడు ఉన్నాడు, ఈ అల్లుడిని ఫేస్ చూపించమని. ఎవరది? అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా కడుదో పెట్టుకో. అల్లుడే నువ్వు నోరు, బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు, నీకన్నా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలంటున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి. ఎందులో టెన్షన్ ఉందిలేమ్మా, టెన్షన్ లేదు, పాడలేదు. అల్లుడు గారు అరికాలతో తనినా అరిటాక్తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. బాత్రూమ్, బాత్రూమ్ బాగా గుర్చి. అల్లుడు గారు మీరు పడుకోండి, మరే నిక్కరు, నువ్వు పదరా. నేనెందుకు చంపట్టుకోడానికి పదవాయ్. రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు తవ్వక రైలు తస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా బావా? తాజ్మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను? తాజ్మహల్ సమాధి, 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్మహల్ గురించి నేను చెప్తాను రాసుకో. నువ్వా వంట అడిగి నువ్వు తాజ్మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పంచుకోపో. షట్ అప్, డోంట్ అండర్ఎస్టిమేట్ ఎ పర్సన్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, తాజ్మహల్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. Priya, ఏమిటి అలా ఫ్రీజ్ అయిపోయావు? బావా అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే కదూ? ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదా అని చెప్పుండేవాడిని. అయినా వాడి ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్టా? మరి వంట ఉద్యోగం? అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి భీముడే వంటవాడయ్యాడు. ప్రస్తుతం మావాడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. అజ్ఞాతవాసమా? ఏమండి ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేమాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్నిలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జరగడం మాత్రం నా మీద పడతావా? కాలు జరగడం ఏంటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగలు కొడతాను. నా చెంప పగలు కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికి? సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో నాలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా. అదేంటి పెళ్లి వాడి మీద పడ్డావు అసహ్యంగా? మీరు భలేవారండి, మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతావా? కాలు జరుగుతుంది, పడిపోతాం అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరు లేదా?
ఆడపిల్లను చూస్తే నోరూరు లేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం నాలుగైదు సార్లు నోరూరుంది. నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు. నిన్ను ఏంటి, నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో రెండు కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా. నిన్ను చంపేస్తాను రే. అయ్యో బాబు, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళ జోడేది? ఎలికలు ఎత్తుకుపోయాయి, నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళజోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా, కళ్ళలో కారం కొట్టుకుంటావా? బబ్బు ఉంటాలి. ఇంత చల్లగా ఉంది ఏంటి ఇక్కడ?